యో ఈ వీడియోలో ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ జూ కైసన్ సీజన్ టూ మాట్లాడదాము రివ్యూ అనుకోండి జూలై సిక్స్త్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ అయ్యింది ఎండ్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ప్రతి థర్స్ డే జూజూస్ ఎపిసోడ్ వస్తుంటే మనకి కానీ సాడ్లీ ఇప్పటి నుంచి నో జూ జూస్ థర్స్ డే అని చెప్పొచ్చు సో ఎపిసోడ్ విషయానికి వస్తే ప్రతి ఎపిసోడ్లో అని దీంట్లో కూడా యానిమేషన్ అయితే టాప్ క్వాలిటీ ఉంది మాపా అసలు డిసప్పాయింట్ చేయలే ఒకటి ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఖాళీ ఏ ఉంది జూజూస్ కైసన్ లాంటి యానిమీలు రేర్ కేసెస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎవ్రీ అదర్ ఎపిసోడ్లో నాన్ స్టాప్ ఫైట్ యాక్షన్సే ఉంటాయి ఒకటి దీంట్లో రివీల్ చేయలే ఏంటంటే సుగురు గెటో కానీ ప్లాన్ అంతా రివీల్ చేసిరు కానీ దాని గెట్ ఓ అని బాడీని టేక్ ఓవర్ చేసిన స్పిరిట్ పేరు చెప్పలేదు దాని స్పిరిట్ పేరు ఏమో కెంజాకు వీడు లాస్ట్ లో ఏం చేస్తాడు అంటే చూసే వాళ్ళు ఇప్పటిదాకా ఉన్న ప్రతి కాస్ట్ ఆబ్జెక్ట్ ఎన్ని సీలై ఉన్నాయో ప్రతి దాన్ని వదిలేస్తాడు ఇంకా కర్స్ స్పిరిట్ లను కూడా టెన్ మిలియన్ దాకా వదిలేసిండు వీడు మోర్ దాన్ వన్ ఇయర్స్ దాకా బతికి ఉంటాడు షిబుయ అయితే కంప్లీట్లీ కాంకడ్ ఇంకా డిస్ట్రాయ్ చేసి పడేసారు ఎపిసోడ్ ఇక్కడ మొత్తం సీరియస్ అయిపోతుంది యూటాన్న ఆఫీషియల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాట్లాడదాం కానీ గైజ్ కదా సార్ అప్స్ ఉంటారు కదా వాళ్ళు సీరియస్ జడ్జ్మెంట్ ఇచ్చేసారు సుగురు గైట్ డెత్ వారెంట్ మళ్ళీ రీఇంటాక్ట్ చేసేసారు గోజో సటరుని హై నుంచి మొత్తం పర్మనెంట్లీ ఎగ్జైల్ చేసి వాడేసారు ఎందుకంటే షిబుయా ఇన్సిడెంట్కి వానికి కారణం ఉంది మేబీ ఆ షిబుయా ప్లాన్లో వీడు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు కో కాన్స్పిరేటర్ అని ఇంకోటి ప్రిన్సిపల్ ఉన్నాడు కదా జుజుసూహాయిది మసమిషి యాగా అని అదే పాండవాల ఫాదరు వాడికి కూడా డెత్ పెనాల్టీ వేసేసింది ఏంటంటే గోజో ఇంకా గడ్డకి పర్మిషన్ ఇచ్చింది వాడు ఇంకా వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాడు దానివల్లనే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అయినాయి అని ఇది లాస్ట్ అయితే అందరికీ షాకింగ్ ఎందుకంటే జుజుసు కైసాన్ మెయిన్ క్యారెక్టర్ ఫస్ట్ వచ్చింది యూటావకొచ్చు వన్ ఒఫిషియల్ ఎంట్రీ యానిమీలో వచ్చేసింది కానీ వచ్చిన వెంటనే వాడు ఒప్పుకుంటాడు ఏంటంటే సుఖనా బెజిల్ ఇటోర్ యూజీని పర్సనల్లీ వాడే ఎగ్జిక్యూట్ చేశాడని గోజో సటర్ ఎపిసోడ్ వన్ సీజన్ వన్లో లో చెప్తాడు ఏంటంటే ఇటడోరి యూజీ ఎగ్జిక్యూషన్ వాడే ఆపేస్తాడు తర్వాత గోజో వీలైన వెంటనే దాన్ని మళ్ళీ రీఇంటాక్ట్ చేసేస్తారు ఎగ్జిక్యూషన్